ఆత్మ యొక్క ప్రథమ పాదమైనటువంటి వైశ్యానరుణ్ణి గురించి అంటే విష్ణుణ్ణి గురించి, ద్వితీయ పాదమైనటువంటి తైజసుణ్ణి గురించి మనం 3-4 మంత్రాల్లో చెప్పుకోవటం జరిగింది. అయితే జాగ్రత్తలో ఉన్నటువంటి విష్ణుడు, స్వప్నంలో ఉన్నటువంటి తైజసుడు, ఈ ఇద్దరు కూడా వేరువేరా లేకపోతే ఇద్దరు ఒక్కరేనా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇద్దరు లేరు, ఒక్కరే ఉంది. జీవుడు ఒక్కడే, కానీ ఒక్కడే ఇద్దరులాగా మనకి అజ్ఞానం కారణంగా అనిపిస్తూ ఉంటారు. యథార్థంగా చెప్పాలంటే జీవుడు స్థూల దేహాన్ని తగిలించుకొని బాహ్య ప్రపంచంలో తిరుగుతూ అనుభవాలు పొందుతూ ఉంటాడు, అతన్ని విష్ణుడు అన్నారు. అదే జీవుడు సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకొని ఈ సూక్ష్మ దేహం అనేటువంటి వేషంతో అతడు ఈ స్వప్న ప్రపంచం, అంతర్ ప్రపంచం, కళ్ళ ప్రపంచంలో తిరుగుతూ అనుభవాలు పొందుతూ ఉంటాడు, అతన్ని తైజసుడు అన్నారు. అంటే విష్ణుడేమో స్థూల దేహం అనేటువంటి వేషం వేసుకున్నాడు, తైజసుడేమో సూక్ష్మదేహం అనేటువంటి వేషం వేసుకున్నాడు. అతడేమో జాగ్రత్త ప్రపంచంలో తిరుగుతాడు, ఇతడేమో స్వప్న ప్రపంచంలో తిరుగుతాడు. అక్కడ అతడు సుఖదుఖ అనుభవాలు పొందుతాడు, ఇక్కడ ఇతడు సుఖదుఖ అనుభవాలు పొందుతూ ఉన్నాడు. మరైతే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి, వేషం మారిందే కానీ అసలు వ్యక్తి మాత్రం ఒక్కరే. ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉంటాడు, అతడు టీచర్ ఉద్యోగం కాబట్టి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉంటాడు. అతడి కార్యక్షేత్రం స్కూలు. అదే వ్యక్తి రాత్రిపూట ఇంటి దగ్గర హోమియో మందులు ఇస్తూ ఉంటాడు, అక్కడ ఆయన్ని డాక్టర్ అంటారు. అంటే అతడి కార్యక్షేత్రం హాస్పిటల్. స్కూల్కి వెళ్ళేటప్పుడేమో బుక్స్ని వెంట పెట్టుకొని పోతాడు, మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడేమో స్టెతస్కోప్ను పట్టుకొని వెళ్తాడు. ఇప్పుడు ఇంతకీ ఇద్దరు వ్యక్తులా, ఒక్కళ్ళ టీచర్ ఒక ఆయన, హోమియో డాక్టర్ ఒక ఆయన, ఇద్దరు ఉన్నారా లేకపోతే ఇద్దరు ఒక్కరేనా అని అంటే ఇద్దరు ఒక్కరే, దీంట్లో ఇక ఏ సందేహం లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ స్థూల దేహంతో ఈ బాహ్య ప్రపంచంలో తిరిగి అనుభవాలు పొందుతూ ఉంటేనేమో విష్ణుడు అన్నారు. అదే ఆత్మ సూక్ష్మదేహంతో ఈ స్వప్న ప్రపంచంలో తిరిగి అనుభవాలు పొందుతుంటేనేమో తైజసుడు అని అన్నారు. కాబట్టి ఒక్కడే వ్యక్తి, వ్యక్తిలో ఏ మార్పు లేదు, ఉన్నది ఒక్కడే. కానీ అతని యొక్క కార్యక్షేత్రాన్ని బట్టి 2 రకాలుగా అన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మ జాగ్రత్త అవస్థ అనేటువంటి కార్యక్షేత్రంలో కూర్చొని ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అదే ఆత్మ సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకొని స్వప్న ప్రపంచంలో అన్ని అనుభవాల్ని, సుఖదుఖ అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇలా అనుభవాలు వేరువేరుగా పొందుతున్నారని అనుకోవాల్సిన పల్లె ఉన్నది ఒక వ్యక్తే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తలో ఉన్నటువంటి విష్ణుడు, స్వప్నంలో ఉన్నటువంటి తైజసుడు యథార్థంగా ఒక్కరే, దాంట్లో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్నాల్ని మనం కనుక జాగ్రత్తగా విశ్లేషిస్తే, బాగా విశ్లేషిస్తే నేను అంటే ఏమిటో యథార్థంగా తెలుస్తుంది. మనకు కావాల్సిందంటే నేనెవరిని అనేటువంటి విషయమే తెలుసుకోవాలి. అసలు వేదాంతం అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంది. కాబట్టే భగవాన్ రమణ మహర్షి నేనెవరిని అని తెలుసుకో అంతే, ఇంక నీకేం అక్కర్లేదు అని చెప్తాడు. కాబట్టి నేనెవరిని అని తెలుసుకోవాలి అని అంటే ఈ జాగ్రత్త స్వప్న ప్రపంచాలు రెండింటినీ కూడా మనం చక్కగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. నేనంటే ఈ దేహాదులే అనేటువంటి తప్పుడు భావాన్ని పూర్తిగా నశింపజేయటానికే ఈ ఉపనిషత్తు ఉంది. కాబట్టి మాండూక్య ఉపనిషత్తు ఏం చేస్తుందనంటే, నేను ఈ దేహాన్ని, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అనేటువంటి తప్పుడు భావాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఈ ఉపనిషత్తు. కాబట్టి తప్పుడు భావన, విపరీత భావన అంటే అజ్ఞానం కారణంగా, అగ్రహణం కారణంగా అనుకుంటున్నాం. నేను ఆత్మని అని తెలియకపోవటం వల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నాం.
ఎప్పుడైతే ఈ తప్పుడు భావన పోయిందో అసలైనటువంటి వ్యక్తిగా మనం ఉంటాం, అంటే ఆత్మగా ఉంటాం. ఆత్మగా ఉంటే అది మోక్షం. ఇప్పుడు మనం ఆత్మగా ఉంటల్లా మనం జీవుడిగా ఉంటున్నాం, అందుకనే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఆత్మగా కనుక ఉంటే ఆనందమే ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం. ఓ బిల్డింగ్ కనుక కొత్తగా నిర్మించాలంటే ఉన్నదాన్ని డెమాలిష్ చేయాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. నేను ఆత్మని అనేటువంటి స్థిర నిర్ణయానికి కనుక మనం రావాలి అని అంటే నేను దేహాన్ని అనేటువంటి తప్పుడు భావాన్ని డెమాలిష్ చేయాలి. కాబట్టి నేను దేహాన్ని అనేటువంటి భావన దాన్ని డెమాలిష్ చేస్తే కానీ నేను ఆత్మను అనేటువంటి భావన మనకు నిలబడదు. పాత ఇంటిని కాస్త పడబెడితే తప్ప కొత్త ఇంటి నిర్మించడానికి వీల్లేదు. మరి ఈ విషయంలో శంకర భాష్యం ఏం చెప్తున్నదో చూడండి. మనకి చక్కగా అర్థం కావటం కోసమే ఉదాహరణలన్నీ కూడా. నక్లెస్ గాజుగా మారచ్చు, గాజు ఉంగరాలుగా మారచ్చు, ఇలా ఎన్ని రకాలుగా అయినా సరే మారచ్చు, కానీ బంగారం మాత్రం ఎప్పుడు మారదు. అది మాత్రం ఒకటి. బంగారం ఇనుముగానో ఇత్తడిగానో మట్టిగానో ఏమైనా మారుద్దానంటే అలా మారదు. కానీ మారేది ఏంటంటే ఈ వస్తువులు. అంటే ఏ పదార్థమైనా తన యందు ఆరోపించబడినటువంటి రూపాన్ని మార్చుకొని వేరే రూపంగా తయారు కావచ్చు. అంటే ఇప్పుడు బంగారం తనలో ఒక రూపాన్ని పొందింది, నక్లెస్ రూపాన్ని పొందింది. ఈ బంగారం అనేటువంటిది ఆ పొందినటువంటి ఆ రూపాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అంటే ఆ నక్లెస్ కాస్త గొలుసు అవుద్ది, గొలుసు కాస్త ఉంగరం అవుద్ది, ఉంగరం కాస్త ముక్కు పడక అవుద్ది, ఏదైనా సరే అట్లా మారిపోవచ్చు. కానీ అసలు పదార్థం మాత్రం ఎప్పటికీ కూడా మారదు. అలాగనే మట్టి తనలో కుండ రూపాన్ని ధరించవచ్చు, మట్టి అనేటువంటి దాంతో కుండ తయారవుద్ది, ఆ కుండ కాస్త మళ్ళీ పగిలిపోయి మట్టి అయిన తర్వాత దాన్ని కూజాగా చేయొచ్చు, దాన్ని చట్టిగా చేయొచ్చు, మూకుడుగా చేయొచ్చు, పిడతగా చేయొచ్చు, ఏదో ఆ మట్టితో తయారైనటువంటి ఏ వస్తువుగానే చేయొచ్చు. ఇవన్నీ మారుతున్నాయి, కుండ మారుతుంది, కూజా మారుతుంది, ఇవన్నీ కూడా మారుతున్నాయి. కానీ మట్టి మారుద్దా? కానీ మట్టి మాత్రం మారదు. అలాగే మన యొక్క వ్యక్తిత్వం జాగ్రత్త అవస్థలో ఒక క్షణం ఉంటున్నది, మరో క్షణం ఉండదు. జాగ్రత్త అవస్థలో ఒక క్షణం ఉంటున్నటువంటి వ్యక్తిత్వం మరో క్షణం ఉండదు, మారిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం, అరే వాడేనా వీడు, ఇద్దరికి ఎంత మంచివాడు, ఎంత పద్ధతిగా ఉండేవాడు, ఇప్పుడేంది అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని అంటాం. అంటే వాడి వ్యక్తిత్వం కాస్త మారిపోయింది. అదేవిధంగా జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తిత్వం స్వప్నంలోకి వచ్చినప్పటికీ మారిపోతూ ఉంటుంది. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తిత్వం స్వప్నంలో ఉండదు, మళ్ళీ స్వప్నంలో వేరే వ్యక్తిత్వం వచ్చేస్తుంది. ఇలా మారిపోయేటువంటి వ్యక్తిత్వం నీవా? అది నీ అసలు స్వరూపమా? ఎందుకంటే అదేం కాసేపు ఉంటుంది, కాసేపటికి పోతుంటుంది. ఆ వ్యక్తిత్వం అది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఈ వ్యక్తిత్వాలన్నీ కూడా నీలో ఆరోపించబడతా ఉన్నాయి అంతే. నీ అసలు స్వరూపం ఏమిటనంటే అది ఆత్మ. ఇప్పుడు మనం బంగారంతో కనుక పోలిస్తే, ఓ బంగారమా, నీ అసలు స్వరూపం బంగారం. అక్కడ ఇక్కడ నీ అసలు స్వరూపం ఆత్మ. ఓ బంగారమా, నీలో నక్లెస్ ఆరోపించబడింది. మరి ఇక్కడ ఓ ఆత్మ, నీలో విశ్వుడు ఆరోపించబడ్డాడు. మళ్ళీ మరి విశ్వుడు ఏమయ్యాడు? తైజస్సుడిగా మారాడు. నక్లెస్ ఏమైంది? గాజుగా మారిపోయింది. తైజస్సుడు ఏమయ్యాడు? ప్రాప్తుడిగా మారిపోయాడు. మరి గాజు ఏమైంది? ఉంగరంగా మారిపోయింది. మారిపోయేటువంటి విశ్వ తైజస్సు ప్రాప్తులు నీవు ఎప్పటికీ కావు. మారకుండా ఉండేటువంటి ఆత్మయే నీవు. ఓ బంగారమా, నీవు నక్లెస్ కాదు, నువ్వు గాజు కాదు, నువ్వు ఉంగరం కాదు, నీవు బంగారానివి. ఓ ఆత్మ, నీవు విశ్వుడివి కాదు, నువ్వు తైజస్సుడివి కాదు, నువ్వు ప్రాజ్ఞుడివి కాదు, నువ్వు ఆత్మవి. కాబట్టి మారిపోయేటువంటి వ్యక్తిత్వాలు ఏవి కూడా అది నీ యథార్థ స్వరూపం కాదు. నీ యథార్థ స్వరూపం మారకుండా ఎప్పుడు ఒక్కటిగా ఉండేటువంటి ఆ యథార్థమైనటువంటి సత్యమైనటువంటిదే నీ స్వరూపం, అదే ఆత్మ. ఇప్పుడు ఇంతవరకు మనం
నేను యదార్థంగా ఆత్మనే, నేను ఈ జీవుణ్ణి కాదు అని అంటానికి మనం ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని ఒక్కసారి జాగ్రత్తగా పోలిస్తే మనకు అర్థమైపోతాం. ఎందుకనంటే విష్ణుడు విష్ణుడిగా ఉంటలా తైజస్సు అవుతున్నాడు, తైజస్సుడు తైజస్సుగా ఉంటలా ప్రాజుడు అయిపోతున్నాడు, వీళ్ళందరూ మారిపోతా ఉన్నారు. మారిపోయే వాటికి ఆధారంగా ఏముంది? అన్ని అన్నింటిని జాగ్రత్తగా చూసేటువంటి సాక్షి కేవలంగా ఉన్నటువంటిది అది ఆత్మ. సరే, ఈ స్వప్నం అనేటువంటిది ఏమిటండి? అసలు స్వప్నం అనేటువంటి దాన్ని భగవంతుడు ఎందుకు పెట్టాడో తెలుసా? మన యథార్థ స్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకోవటం కోసమే ఈ స్వప్నం అనేటు దాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందుకే అనుకోవాలి, ఒక చక్కని మార్గాన్ని, మన యొక్క యథార్థ స్వరూపం ఆత్మ అనేటువంటి విషయాన్ని చక్కగా మనకి తెలియజేయటం కోసమే భగవంతుడు ఇదిగో ఈ స్వప్నం అనేటువంటి దాన్ని మనకు పెట్టాడు. స్వప్నం ఎలాంటిది అని అంటే ఓ లైట్ హౌస్ లాంటిది. సముద్రంలో పడవలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, చేస్తే వాటికి అక్కడ దిక్కులు తెలియవు. అందుకని ఆ ఒడ్డు ఏ ఒడ్డుకు రావాలని తెలియటం కోసం అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ యొక్క కాంతి అంటే బాగా ఎత్తుగా ఉన్నటువంటి పోల్ మీద ఆ లైట్ పెడతారు, ఆ లైట్ కాంతి అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే అప్పుడు దూరంగా ఉన్నటువంటి ఆ పడవలు, ఓహో ఇదిగో లైట్ హౌస్ ఇక్కడ ఉంది, లైట్ ఇటు పడతా ఉంది కాబట్టి ఇక్కడికి మనం పోవాల్సింది అని తెలుస్తుంది. అంటే నావికుడికి, పడవ నడిపేటువంటి నావికుడికి మార్గం చూపించేటువంటిది లైట్ హౌస్. మనకి మన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మార్గాన్ని చూపించేటువంటిది ఈ స్వప్నం. జాగ్రత్త అవస్థలో ఫలానా వ్యక్తిని అనేటువంటి నిశ్చయాన్ని కలిగి ఉన్నావు. మన వ్యక్తిత్వం స్వప్నంలో ఉంటుందా? పూర్తిగా పోతుంది. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి దేహం స్వప్నంలో ఉండదు, జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తిత్వం స్వప్నంలో ఉండదు, జాగ్రత్తలో ఉన్నటువంటి మనస్సు స్వప్నంలో ఉండదు. జాగ్రత్తలో జాగ్రత్త అవస్థలో చాలా మంచివాడు, స్వప్నంలో దుర్మార్గుడు అవుతాడు. జాగ్రత్త అవస్థలో దుర్మార్గుడు, స్వప్నంలో మంచివాడు అవుతాడు. జాగ్రత్త అవస్థలో ఒక కురుపి, స్వప్నంలో మంచి అందగాడిగా ఉంటాడు. ఎందుకంటే వీడు కురుపిగా ఉన్నాడు కాబట్టి అందరూ ఏతాళి చేస్తుంటే నేను కనుక అందంగా ఉంటే బాగుండేది బాగుండేది అని వీడు ఆ లోపల అనుకుంటాడు. ఇదే ఈ వాసన మళ్ళీ రాత్రి ఆ కళారూపంలో వచ్చి అక్కడ ఒక అందగాడిగా ఉంటాడు. వీడు మిగిలినటువంటి కురూపులందరినీ కూడా ఎగతాళి చేస్తూ ఉంటాడు. జాగ్రత్త అవస్థలో డాక్టర్, స్వప్నంలో చదువుకునేటువంటి ఒక విద్యార్థి. జాగ్రత్త అవస్థలో భాగ్యవంతుడు, స్వప్నంలో బిచ్చగాడు, పూర్ ఫెలో. జాగ్రత్తలో అందగాడు, స్వప్నంలో కురూపి. జాగ్రత్తలో త్యాగం చేసేటువంటి వాడు, స్వప్నంలో పరమలోభి. జాగ్రత్తలో ఏడ్చేవాడు, స్వప్నంలో ఆనందంతో పొంగిపోతూ ఉండేవాడు. జాగ్రత్తలో ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, స్వప్నంలో అమెరికాలో ఉంటాడు. జాగ్రత్తలో 60 ఏళ్ళవాడు, స్వప్నంలో 20 ఏళ్ళవాడు అవుతాడు. ఇలా మారిపోయేటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నీవు కాదు, నీవు యథార్థంగా ఆత్మవి. ఈ విషయాన్ని మనకు రుజువు చేయటం కోసమే ఈ 3 అవస్థలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో స్వప్నంలో ఉండలేదు, స్వప్నంలో సుషుప్తిలో ఉండలేదు. జాగ్రత్త అవస్థలో డాక్టర్గా ఉన్నాడు, స్వప్న అవస్థలో విద్యార్థిగా ఉన్నాడు. సుషుప్తిలోకి పోయేటప్పటికి డాక్టర్ కాదు, విద్యార్థి కాదు, ఏమీ లేదు, ఏమీ తెలియకుండా ఉంటాడు. అంటే ఈ వ్యక్తిత్వాలు ఏమీ కూడా శాశ్వతం కాదు, నిజం కాదు, కాబట్టి ఇవన్నీ కూడా నీవు కాదు. కాబట్టి నీవెవరు అని అంటే నీవు ఆత్మస్వరూపాలివి. జాగ్రత్త నుంచి స్వప్నానికి వచ్చేటప్పటికీ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది కదా. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గౌడపాదాచార్యులు వైదధ్య ప్రకరణం అని 2వ ప్రకరణం ఇచ్చారు. ఆ ప్రకరణంలో ఉన్నటువంటి విషయాల్ని కూడా మనం కొద్దిగా తెలుసుకుంటే కానీ ఈ చెప్పుకున్నటువంటి అవస్థలకు సంబంధించినటువంటి విషయం పరిపూర్ణం కాదు. ఏంటంటే జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది, జాగ్రత్తలో ఉన్న ప్రపంచం పూర్తిగా స్వప్నంలో మారిపోతూ ఉంది, అంటే వ్యవస్థ అంతా కూడా మారిపోతూ ఉంది. అయితే జాగ్రత్తలో నేనున్న ఎదురుగా నాకు ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నేను సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా, ఇది మనకు తెలిసిందే కదా. జాగ్రత్తలో నేనున్నాను, నా ఎదురుగా ఒక ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు నేను అనుభవిస్తున్నా. మరి స్వప్నంలో నేనున్నాను, నా ఎదురుగా ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను సుఖ దుఃఖాలు
అనుభవిస్తున్నా. అంటే ఇప్పుడు జాగ్రత్తకి స్వప్నానికి ఏమైనా తేడా ఉందా? ఇక్కడ నేనున్నా, అక్కడ నేనున్నా, ఇక్కడ నా ఎదురుగా ప్రపంచం ఉంది, అక్కడ నా ఎదురుగా ప్రపంచం ఉంది, ఇక్కడ సుఖదుఃఖాలు అనుభవిస్తున్నా, అక్కడ సుఖదుఃఖాలు అనుభవిస్తున్నా. కాబట్టి రెండు విషయాల్లో, ఈ విషయాల్లో రెండింటికి కూడా పోలిక ఉంది. స్వప్నంలో చూచింది ఏది సత్యం కాదు, కానీ చూడటం మాత్రం సత్యం. అలాగే స్వప్నంలో ఒక నిజం ఉంది, ఒక అబద్ధం ఉంది. ఏమిటి అబద్ధం? ఇలా చెప్పుకున్నాం, స్వప్నంలో ఒక నిజం, ఒక అబద్ధం. చూచిందేమో సత్యం కాదు అంటే అబద్ధం, చూడటమేమో సత్యం అంటే చూడటం అనేదేమో నిజం, చూడబడేదేమో అబద్ధం. మరి నా యథార్థ స్వరూపం చూడటమా చూడబడటమా? చూడటం నా స్వరూపం. కాబట్టి నా స్వరూపం చూడటం, చూడబడేటువంటి అబద్ధం ఉండే అది మిథ్య, చూడటం అనేటువంటిది ఉండే ఇది సత్యం. కాబట్టి స్వప్నంలో నేను చూచిందంతా కూడా నా లోపలే ఉంది. స్వప్నంలో ఏదైతే చూచానో అదంతా నా మనస్సులో కల్పించబడింది. ఇది మనకి తెల్లవారిన తర్వాత అంటే మేలుకున్న తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. స్వప్నంలో కనిపించినటువంటి జగత్తు కానీ అంటే స్వప్నంలో కనిపించినటువంటి ప్రపంచం కానీ, ఆ ప్రపంచాన్ని చూసేటువంటి నేను అంటే ఆ స్వప్న పురుషుడు కానీ, ఈ రెండు కూడా మేలుకున్నటువంటి నా మనస్సే అంటే నేనే. స్వప్నంలో నేను చూసినటువంటి ప్రపంచం, ఆ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి నేను, ఈ రెండు కూడా మేలుకున్నటువంటి నా మనస్సే, అంతకంటే ఇంకోటి కాదు, అంటే నా సృష్టి. అంటే ఏం చేస్తున్నాం మనం? ప్రతిరోజు కూడా మనం నిద్రపోతూ ఒక కళని అంటున్నామనంటే ఒక కళని మనం సృష్టిస్తున్నాం, సృష్టి చేస్తున్నాం, కొంతసేపు దాన్ని పోషిస్తున్నాం, నిలబెడుతున్నాం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ లయం చేసుకుంటున్నాం. అంటే సృష్టి, స్థితి, లయాలు మూడు కూడా మనం చేస్తున్నాం. మనం ఎవరమన్నమాట? ఈశ్వరుడు. ఎందుకని? పరమాత్మ చేసేది ఏమిటి? సృష్టి, స్థితి, లయాలు. కాబట్టి ఆ సృష్టి, స్థితి, లయాలు మనం చేస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు చేసే పని మనం ఒక్కడమే చేస్తున్నాం. కాబట్టి అక్కడ ముగ్గురు, ఆ ముగ్గురు కూడా పరమాత్మే. కాబట్టి ఇక్కడ కూడా మనం పరమాత్మ స్థానంలో కూర్చొని ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి మూడిట్లో, ఈ స్వప్నంలో మనం సృష్టి చేస్తూ ఉన్నాం. అంటే మరి ఇంత కథ నేను నడపగలిగానా? ఏమంటే నాకు ఇంత చేతయిందా? అంటే ఇంత సృష్టి నేను చేయగలిగానా? అంటే ఓ ప్రపంచాన్ని సృష్టించాను, ఆ ప్రపంచంలో కొంతకాలం ఉన్నామంటే ఆ ప్రపంచాన్ని కొంతకాలం నిలబెట్టాను, ఆ తర్వాత ప్రపంచాన్ని నాలోకి మింగేశాను. అవును, ఇదంతా మనం రోజు చేస్తున్నదేగా, కాబట్టి మన అనుభవమేగా, కనుక ఇందులో అబద్ధమేమీ లేదు కదా. అయితే స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏమిటి? అందుకోసం నేను చెప్తుంది. అంటే ఇంత స్వప్నాన్ని తయారు చేసినటువంటి నేను, ఆ స్వప్నం నిజమా? నిజం కాదని మనకు తెలుసు, ఆ స్వప్నం అబద్ధమని తెలుసు. మరి స్వప్నం అబద్ధమైతే జాగ్రత్త నిజమా? మనం నిజమని అనుకుంటాం. మనం అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్వప్నం అంటే అబద్ధం కానండి, ఇదంతా నిజమే కదా అని అంటూ ఉంటాం. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే స్వప్నం ఎంత నిజమో జాగ్రత్త కూడా అంతే నిజం. అది ఎంత కరెక్ట్ అయితే ఇదంత కరెక్ట్. అయితే మనం ఒప్పుకోలేము. ఎందుకని అంటే ఇక్కడ ద్రష్ట ఉన్నాడు, దృశ్యం ఉంది. జాగ్రత్తలో ద్రష్ట ఉన్నాడు, దృశ్యం, చూసేవాడు ఉన్నాడు, చూడబడే దృశ్యం ఉంది. స్వప్నంలో కూడా చూసేటువంటి ద్రష్ట ఉన్నాడు, చూడబడేటువంటి దృశ్యం ఉంది. మరి ఇక్కడ ఒక వ్యక్తిత్వం ఉంది, అక్కడ కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. ఇక్కడ సుఖదుఖాలు ఉన్నాయి, అక్కడ సుఖదుఖాలు ఉన్నాయి. కాబట్టి ఏం తేడా ఉందండి? తేడా ఏమీ లేదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఏమండి, స్వప్నం ఏదో కొద్దిసేపు అలా ఉండిపోయేది కదా, జాగ్రత్త అంటే ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఇలా కొట్టుకుంటా పడి ఉండాలి కదా, దీంట్లో ఎన్నో వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా. స్వప్నం అంటే ఏముందండి, ఏదో 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండిపోయేటువంటిది. శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే స్వప్నం 90 సెకండ్లు అంటారు, అంటే నిమిషంన్నర. అదే కొంతమంది ఏం చెప్తారంటే 6 నిమిషాలు, మ్యాక్సిమం 6 నిమిషాలు ఉంటుంది స్వప్నం అని అంటారు. కానీ మనకి ఎలా ఉంటుందో తెలుసిన స్వప్నం, తెల్లవార్లు నాకు కళ్ళేనండి అంటాం తెల్లారి పొద్దులు లేచి. ఎందుకని? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కళ్ళే వస్తున్నాయండి అని. ఎన్ని వచ్చినా మొత్తం కలిపినా కూడా ఒక్కొక్క 6 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే పెంచుంటానికి వీలు లేదు.
మరైతే ఇప్పుడు స్వప్నము జాగ్రత్త ఈ రెండు కూడా ఏమీ తేడా లేదు అని అంటే అని కనుక మనం రుజువు చేయగలిగితే స్వప్నానికి జాగ్రత్తకి ఏమీ తేడా లేదు అని రుజువు చేయగలిగితే ఈ జాగ్రత్త అవస్థని ఇంత గట్టిగా పట్టుకొని కూర్చోం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇంత గట్టిగా ఎందుకు పట్టుకొని కూర్చుంటున్నాం? ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు వాకిళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు, ఇక్కడ ఉన్నటువంటి తోటలు దొడ్లు భూములు పుట్రలు, ఇక్కడ ఉన్నటువంటి భార్యా బిడ్డలు ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడా బాగా గట్టిగా మనం గట్టిగా పట్టుకొని ఎందుకున్నామనంటే ఇది సత్యం. కలంటావా? వస్తా ఉంటుంది పోతా ఉంటుందండి. ఏముందండి, రాత్రి నాలుగు ఇళ్ళు కల నాకు ఉన్నట్టుగా కల్ల వచ్చింది పోయింది. నాలుగు ఇళ్ళు ఉన్నాయి కదా, నేనేమైనా ఆశపడుతున్నానా? కాబట్టి కళకి నేనే ఆశపడనండి, ఇక్కడ మాత్రం ఆశపడతా. కానీ కళ ఎట్టాడుదో ఇది కూడా అట్టాడుదే కనుకైతే అప్పుడు అప్పుడు ఆశపడం. కానీ అంత గట్టితనం మనలో రావాలి. ఏది? కళ, జాగ్రత్త రెండు కూడా ఒక్కటే, అది అబద్ధమైతే ఇది అబద్ధమే అనేటువంటి విషయం మనకి రుజువు కావాలి. దానికి మనకు మా మొదటి సందేహం ఏమిటి? ఇక్కడ కొన్ని సందేహాలు అయితే చెప్తే ఆ సందేహాలకు అనుగుణంగా గౌడపాదాచార్యుల యొక్క సమాధానాలు కూడా మనకు వస్తాయి. ఓ సందేహం ఏమిటంటే స్వప్నం కొద్దిసేపు ఉంటుంది, మీరే చెబుతున్నారు 6 నిమిషాలని, కాబట్టి స్వప్నం కొద్దిసేపు ఉంటుంది. జాగ్రత్త సంవత్సరాలు 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 ఓరు, 1-2 నిమిషాలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, 70, 80, 90, 100 ఈ రకంగా ఉండాలా? కాబట్టి అది ఇది ఒకటి ఎట్టవుద్దండి, ఇది క్వశ్చన్. అయితే ఈ మాట నిజంగా ఎందుకని, స్వప్నం టైం ప్రకారం స్వప్నం ఎంతో జాగ్రత్త టైం ప్రకారం జాగ్రత్త అంతే. స్వప్న టయాన్ని ఈ వాచితో చూడకూడదు, స్వప్న వాచితో చూడాలి. జాగ్రత్తని జాగ్రత్త వాచితో చూడాలి. స్వప్నంలో నువ్వు ఒక విద్యార్థి అనుకోండి, స్వప్నంలో చదువుకుంటున్నావు, చదువు పూర్తయిపోయింది, ప్రతి సంవత్సరం పరీక్ష పాస్ అవుతా ఉన్నావు, డిగ్రీ కూడా అయిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తూ ఉన్నావు. సరే, మంచి కుర్రవాడు ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడని చెప్పి ఎవరో పిల్లనిచ్చారు, పెళ్లి చేసుకున్నావు, తర్వాత నీకు 2 పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు, ఆ తర్వాత వాళ్ళని కూడా కాలేజీలో చేర్పించావు. ఈ మొత్తం నీకు ఎంతకాలం పెట్టింది? 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టింది. ఇదంతా రాత్రి నీ కల్లో వచ్చింది. మరి ఏమండి, నువ్వు చిన్న స్టూడెంట్గా ఉన్నటువంటి వాడివి నీ కొడుకుని స్టూడెంట్గా చేసావనంటే మరి 20 సంవత్సరాలు పెట్టేట్టేగా? అయితే ఆ 20 సంవత్సరాలు స్వప్న టైం, స్వప్న టైం ప్రకారం 20 సంవత్సరాలు, దాన్ని జాగ్రత్త టైంతోటి కనుక కొలిస్తే 6 నిమిషాలు. స్వప్నంలో నువ్వు పొందినటువంటి అనుభవాల్ని జాగ్రత్త టైం ప్రకారం కనుక చూస్తే 6 నిమిషాలు, స్వప్న టైం ప్రకారం చూస్తే 20 సంవత్సరాలు. సరే, జాగ్రత్తలో అదే పరిస్థితి, నువ్వు ఒక విద్యార్థివి, చివరికి నీ కొడుకులు కూడా విద్యార్థులు చేసావు, దీనికి ఎంతకాలం పట్టింది? 25-30 సంవత్సరాలు పట్టింది. కానీ దీన్ని స్వప్న టయానికి చూస్తే ఏమవుద్ది? ఈ మొత్తాన్ని కూడా ఇంత పని మొత్తం స్వప్నంలో చూస్తే 6 నిమిషాలు. కాబట్టి జాగ్రత్తలో ఏ అనుభవాలు ఉన్నాయో దాన్ని జాగ్రత్త టయంతో చూడాలా, స్వప్నంలో ఏ అనుభవాలు ఉన్నాయో దాన్ని స్వప్న టయంతో చూడాలా. మనం ఏం చేస్తున్నామంటే స్వప్న టయాన్ని, స్వప్నంలో జరిగినటువంటి అనుభవాల్ని జాగ్రత్త టయంతో మేలుకున్నటువంటి వాళ్ళని మాట్లాడుతున్నాం. అది 6 నిమిషాలని. రాత్రి నువ్వు కల్లా ఉన్నప్పుడు కూడా ఇది 6 నిమిషాలు అంటావా? నువ్వు నువ్వు పరీక్ష రాయడానికి 1 సంవత్సరం పట్టుద్ది, ప్రతి పరీక్ష రాసి పాస్ కావాలంటే. మరి 4-5 పరీక్షలో 7 పరీక్షలో 8 పరీక్షలో రాసావు, మరి ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం పెరుగుతూ ఉంది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఏమండి మొత్తం 6 నిమిషాలు అని అంటావా? స్వప్నంలో కూడా? స్వప్నంలో 6 నిమిషాలు అన్నావు, అది 27-25 ఏళ్ళు అని అంటావు. అంటే మనకి స్వప్న టైం ప్రకారం, స్వప్న టైం ప్రకారం స్వప్నం 27, జాగ్రత్త టైం ప్రకారం జాగ్రత్త 27. స్వప్నాన్ని జాగ్రత్తతో కలిస్తే 6 నిమిషాలు, జాగ్రత్తను స్వప్నంతో కలిస్తే 6 నిమిషాలు. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుతుంది? స్వప్నము జాగ్రత్త రెండు ఒక్కటే అని తేలుతుంది. అంటే జాగ్రత్తలో జరిగినటువంటి 20 సంవత్సరాల సంఘటనలన్నీ స్వప్నంలో 6 నిమిషాలు, స్వప్నంలో జరిగినటువంటి సంఘటనలన్నీ జాగ్రత్తలో మేలుకున్న తర్వాత కనుక చూస్తే 6 నిమిషాలు. కాబట్టి 2-1 సరేనండి, నేను ఒప్పుకుంటాం.
ఇంకా ఏమిటి? స్వప్నము జాగ్రత్త రెండు ఒకటి అని చెబుతున్నారు కదా, మరి కళ్ళ మనం చూసే అన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి, మరి జాగ్రత్తలో మనం చూసే అన్నీ మనకంటే బయట ఉంటున్నాయి కదూ, మరి తేడా ఉందిగా. జాగ్రత్తలు ఇప్పుడు మనం మిమ్మల్ని అందరినీ నేను ఎక్కడ చూస్తున్నాను, బయట చూస్తున్నాను, కానీ స్వప్నం అంతా నాలోనే జరిగిపోతూ ఉంది, మరి తేడా ఉంది కదండి అంటాం. కానీ నువ్వు జాగ్రత్తలో ఎట్లా అయితే నీకంటే బయట ఉన్నట్టుగా చూస్తున్నావో, స్వప్నంలో ఉన్నటువంటి స్వప్న పురుషుడు కూడా తనకంటే బయట ఉన్నట్టే చూస్తాడు. స్వప్నంలో నువ్వు ఉన్నావు అనుకోండి, స్వప్నంలోనే నీ స్నేహితులు కూడా వచ్చి నీతో మాట్లాడుతున్నారు, అప్పుడు ఆ స్నేహితులు ఆ స్వప్నంలో ఉన్నట్టు నీకంటే బయట ఉన్నారా లేదా లోపల ఉన్నారా? కనుక నీకంటే బయటే ఉన్నారు. కానీ మనం ఏ లెక్క చూస్తున్నామంటే మేల్కొన్న తర్వాత ఆ స్వప్నం అంతా నాలో ఉంది కదా అని చూస్తున్నాం అంతే తప్ప, మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు ఎట్టయితే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నాకంటే బయట ఉన్నారో, స్వప్నంలో కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీకంటే బయటే ఉన్నారు. కాబట్టి స్వప్నము ఈజ్ ఈక్వల్ జాగ్రత్త. సరే, ఇంకొకటి, జాగ్రత్తలో తాను చూసేటువంటి వస్తువులు తనకే కాకుండా అందరికీ అట్లాగే కనిపిస్తాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఆ స్తంభాన్ని నేను చూస్తున్నా, మీరందరూ కూడా చూస్తారు స్తంభం అని, అందరికీ స్తంభంగానే కనపడుద్ది, దీంట్లో ఏం తేడా లేదు. మరైతే కళ్ళో తనకు మాత్రమే కదా కనిపించేది, అందరికి కనిపించవుగా. ఏమండి రాత్రి కలగంటే నా కళ్ళో నాకు కనిపిస్తే కానీ నీకేం కనిపించవు కదా, కాబట్టి తేడా లేదండి. ఇది కూడా తేడా కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఎట్లయితే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ నేను స్తంభాన్ని చూస్తే మీరు ఆ స్తంభాన్నే చూస్తున్నారో, నాకు స్తంభం అనిపించింది మీకు స్తంభం అని ఎట్లా అనిపిస్తున్నదో, అలాగే రాత్రి కళ్ళలో కూడా ఆ కళ్ళలో ఉన్నటువంటి పురుషుడికి స్తంభం అనిపించింది, ఆ కళ్ళలో ఉన్నటువంటి ఆ పురుషుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ స్తంభం అనిపిస్తుంది కదా. కాబట్టి రాత్రి కళ్ళలో నీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు, నువ్వు అక్కడ ఒక ఏనుగును చూచావు అందరూ ఏనుగే అంటారు, నువ్వు పిల్లిని చూచావు అందరూ పిల్లే అంటారు, నువ్వు పక్షిని చూచావు అందరూ పక్షి అంటారు. ఆ కళ్ళలో మేల్కొంతరం సంగతి మనకు అనవసరం, ఆ కళ్ళ సంగతి ఏమిటి? ఇప్పుడు మేల్కొన్నప్పుడు ఎట్లా ఉందో కళ్ళ కూడా అంతే. ఇక మరొకటి ఏమిటంటే, ఏమండి జాగ్రత్తలో సాధ్యం కానటువంటివన్నీ కళ్ళ సాధ్యం అవుతాయి కదా, అవుతాయి. జాగ్రత్తలో సాధ్యం కానివి కళ్ళ అవుతాయి. ఎందుకంటే జాగ్రత్తలో నువ్వు అట్లా ఆకాశానికి ఎగరాలంటే ఎగరలేవు, కానీ కళ్ళ ఎగరగలుగుతావు. మరి అదే కళ్ళ అయితే అట్లా కాదు కదండి, అంటే కళ్ళ ఏదైతే సాధ్యం కాదో అది జాగ్రత్తలో సాధ్యం. ఓ రోజున ఒక పీడకలు వస్తుంది, ఆ పీడకల్లో ఏంటంటే వెనక ఏదో పురుగు వస్తూ ఉంది, దాన్ని తప్పించుకోవడం కోసం ఎదురుగా ఉన్నటువంటి బండ మీదకి ఎక్కాల. నువ్వేం బండ మీదకి ఎక్కుతున్నావు, జారిపడుతున్నావు, ఎక్కుతున్నావు, జారిపడుతున్నావు, ఎక్కుతున్నావు, జారిపడుతున్నావు, అయ్యో ఇంకేముంది అది వచ్చుద్ది నన్ను గుర్తుద్ది అనుకుంటున్నావు, మళ్ళీ జారిపడుతున్నావు, మళ్ళీ జారిపడుతున్నావు, మళ్ళీ జారిపడుతున్నావు, ఇదంతా పీడక. కానీ అదే జాగ్రత్తలో ఆ బండ నీకంత కష్టమైంది కదా, లటుకనే కూర్చుంది. అంటే స్వప్నంలో అసాధ్యమైనటువంటిది జాగ్రత్తలో సాధ్యమవుద్ది, జాగ్రత్తలో సాధ్యం కానటువంటిది స్వప్నంలో కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఇంక తేడా ఏముంది దానికి, దీనికి స్వప్నానికి జాగ్రత్తకి? కనుక రెండో ఒకటి. ఇక జాగ్రత్తలో ప్రతిరోజు కూడా ఒకే ప్రపంచం నీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, రోజు ఇక్కడ కూర్చుంటా ఉన్నాం, రోజు మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమంటే స్వప్నంలో అట్లా కనిపిస్తుంది కదండి రోజు, ఇవాళ ఒకటి కనిపిస్తుంది, రేపు ఒకటి కనిపిస్తుంది, ఎల్లుండి ఒకటి కనిపిస్తుంది కదా అని అంటే, ఆ స్వప్నంలో నువ్వు ఏ స్వప్నాన్ని అయితే కంటున్నావో ఆ స్వప్నం ఉన్నంతకాలం నీకు అది రోజు అట్నే కనపడుతుంది. ఇప్పుడు ఇందా చెప్పుకున్నావు స్వప్నంలో 20 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఆ 20 సంవత్సరాలు కూడా నీకు అట్లే కనపడుతుంది స్వప్నంలో 20 సంవత్సరాలు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నాతో పాటు ఉన్నటువంటి ఇక్కడ ఈ జాగ్రత్తతో పోలుస్తున్నావు స్వప్నాన్ని. కానీ స్వప్నాన్ని స్వప్న ప్రపంచం స్వప్న పురుషుడు, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త పురుషుడు, అక్కడ అది ఇక్కడ ఇది ఈ రెండింటిని పోలిస్తే రెండు ఒకటే అనేటువంటి విషయం అర్థమైపోతుంది. అందుకని స్వప్నం జాగ్రత్త రెండు ఒకటి. ఇక ఏమండి రాత్రి కల్లో నాకు 1000 రూపాయల కాగితాల కట్ట ఒకటి కనిపించింది, ఇప్పుడు ఆ కట్టతో బజార్లో పోయి నేను ఏదన్నా కొనుక్కోగలుగుతానా? రాత్రి కనుక కల్లో కనిపించినటువంటి ఆ 1000 రూపాయల కట్టతోటి
నేను బజార్లో పోయి ఏ వస్తువైనా కొనుక్కోగలుగుతానా? అదేం చల్లదు కదండి. కాబట్టి స్వప్నము జాగ్రత్త ఒకటి ఎట్ట అవుద్ది అని అంటాం, రైట్? మరి అయితే ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నటువంటి డబ్బు ఉంది, మన పెట్టిలో దాచిపెట్టుకున్నటువంటి డబ్బు జేబులో పెట్టుకున్నాం. జేబులో పెట్టుకొని మనం ఏమనుకున్నామంటే, రాత్రి నా కళ్ళలో కనిపించినటువంటి కారు కొందాం అనుకున్నాం. మరి ఈ డబ్బు పెట్టి ఆ కళ్ళలో కనిపించినటువంటి కారు కొంట, కళ్ళలో కనిపించిన కారును కొనడానికి వీల్లేదు. అంటే జాగ్రత్తలో ఉన్న డబ్బుతో కళ్ళలో కనిపించిన దానికి వల్లేవు, కళ్ళలో ఉన్నటువంటి డబ్బుతో జాగ్రత్తలో ఉన్నటువంటి దానికి వల్లేవు. కాబట్టి రెండు ఒకటేగా కనుక ఈ రెండు కూడా ఏ తేడా లేదు. అందువల్ల జాగ్రత్త స్వప్నాలు రెండు కూడా ఒక్కటే, దీంట్లో ఏ తేడా లేదు. కాబట్టి కళకి జాగ్రత్తకి తేడా లేదు. కళ ఎంతో జాగ్రత్త అంతే. కళ ఒట్టిదైతే జాగ్రత్త ఒట్టిదే, కళ మిజ్జ అయితే జాగ్రత్త మిజ్జ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి రుజువు చేస్తున్నారు గౌడపాదుడు. మాండుక్య పరిషత్తు కోసమే ఆయన నాలుగు ప్రకరణాలతో కూడినటువంటి ప్రకరణ ఈ కార్యక్రమం రాయటం జరిగింది. అందులో ఈ జాగ్రత్తకి స్వప్నానికి మధ్యలో ఉన్నటువంటి ఆ సామ్యాన్ని చెప్పి, ఈ జగత్తు కూడా సత్యమైనటువంటిది కాదు, నిత్యమైనటువంటిది కాదు, కళ్ళలాంటిదే. రాత్రి వచ్చింది చిన్న కళ, ఇప్పుడు వచ్చింది పెద్ద కళ. ఇప్పుడు దానికి ఓ లభోదీపమని ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, మరి రాత్రి కూడా జరిగిందని కూడా రాత్రి ఏడ్చావు, కానీ తెల్లారిన తర్వాత ఏం చేసావు, అది ఒట్టి కళే కదా అనుకున్నావు, అది ఒట్టి కళే కదా అనుకొని ఏడు మానేసావు. అప్పుడు ఏడ్చినటువంటి వాడు ఇప్పుడు ఏడు మానేసావు. కానీ ఇప్పుడు దీనికో ఇక్కడ మాత్రం ఏడుస్తూ ఉన్నావు. ఎందుకనంటే ఇది నిజం అనుకున్నావు. ఇది కూడా అబద్ధమని కనుక నువ్వు అనుకోగలిగితే, అంటే నువ్వు కనుక దాంట్లో నుంచి మేలుకున్నప్పుడు అది అబద్ధమైనట్టుగా, దీంట్లో నుంచి జాగ్రత్తలో నుంచి మేలుకొని జ్ఞానావస్థలో కనుక నువ్వు ఉన్నట్టయితే, నీ స్వస్థితిలో నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ఆత్మగా కనుక ఉన్నట్టయితే, అప్పుడు ఇది కూడా అబద్ధమవుతుంది, దీనికి కూడా ఏడవలసినటువంటి పని లేదు. సంతోషం కలిగితే సంతోషించాల్సిన పని లేదు, దుఃఖం వస్తే ఏడవలసినటువంటి పని లేదు. ఎందుకని, ఇదంతా కూడా ఓ స్వప్నం, ఓ పెద్ద కళ. రాత్రిది చిన్న కళ, ఇది పెద్ద కళ. అలా కనుక అనుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా చాలా తేలికైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా స్వప్నం జాగ్రత్త రెండు ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మన అనుభవాలతోటి, మన స్వప్న అనుభవం, జాగ్రత్త అనుభవం వీటితోటి మనం రుజువు చేసుకోవచ్చు. ఇక చూచేవాడు చూడబడేది అసత్యం, చూడటం ఒక్కటి సత్యం. చూచేవాడు చూడబడేది అసత్యం, చూడటం అనేటువంటిది సత్యం. అంటే జ్ఞాత జ్ఞేయం అసత్యం, జ్ఞానం ఒక్కటే సత్యం. ఏమిటా జ్ఞానం? అదే నేను. ఆ నేనంటే ఆత్మ, కాబట్టి నేను ఆత్మని. జాగ్రత్తలో నేను సర్వాన్ని తెలుసుకుంటా ఉన్నా, జాగ్రత్త అవస్థలో అన్ని విషయాలు నేను తెలుసుకుంటా ఉన్నా. బాహ్య విషయాలే కాదు, అంతర విషయాలు కూడా తెలుసుకుంటున్నా. నా మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయి, నా బుద్ధిలో ఏ కోరికలు ఉన్నాయి, ఇవి కూడా నేను తెలుసుకోగలుగుతున్నా. ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నానంటే, అటు బాహ్య విషయాలు అంతర విషయాలు అన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నానంటే, దానికి ఎవరో ఒకరు సాక్షిగా ఉన్నారు. ఎవరా సాక్షి? నేను. నేను అంటే ఆత్మ. అలాగే స్వప్నంలో కూడా నేను అన్నీ తెలుసుకోగలుగుతున్నాను. స్వప్నంలో కనుక నువ్వు అన్నీ తెలుసుకోకపోతే, మేలుకున్న తర్వాత ఎలా చెప్తున్నావు, నాకు రాత్రి కల వచ్చిందండి, ఇది ఒక చండాలంగా ఉందండి, చాలా బాధపడ్డాను, ఆ తర్వాత మంచి కళ వచ్చింది, సంతోషపడ్డాను అని నీ కళ యొక్క అనుభవం మొత్తాన్ని కూడా నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే ఆ కళ నువ్వు కంటూ ఉన్నప్పుడు కూడా నీకు అక్కడ ఓ సాక్షి ఉన్నాడు, ఆ చూస్తున్నటువంటి సాక్షి ఉన్నాడు. కారణం ఏమిటంటే, నీవు అక్కడ చూసినటువంటి ప్రపంచం అబద్ధం, ఆ ప్రపంచాన్ని చూసినటువంటి ఆ స్వప్న పురుషుడైనటువంటి నీవు కూడా అబద్ధం. ఈ రెండు అబద్ధమైనప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, అక్కడ నేనున్నా, నేను సాక్షిగా ఉన్నా, ఆ నేనే ఆత్మ. అలాగే సుషుప్తి, గాఢనిద్ర. గాఢనిద్రలో ఏంటి, అసలు ఏమీ తెలియదు. గాఢనిద్రలో ఏమీ తెలియదు అంటే, ఏమీ తెలియదనే విషయం కూడా తెలియదు. రాత్రి చెప్పుకున్నాం, నాకు ఏమీ తెలియదనే విషయం కూడా మనకు తెలియదు. నేను ఫలానా వ్యక్తిని తెలియదు, నాకు ఇల్లు బాకీలు ఉందని తెలియదు, భార్యా బిడ్డలు ఉన్నారని తెలియదు, నేను ఏదో పని చేయాలని తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు, ఏ ఊళ్ళో ఉన్నానో తెలియదు, ఏ ఇంట్లో ఉన్నానో తెలియదు, అసలు ఏమి తెలియదు, అసలు నేను ఎవరన్నానే తెలియదు, ఏమీ తెలియదు. కిమపి నా జానామి, కిమపి ఏ కొంచెం కూడా చేస్తుంది, ఏమీ తెలియదు. సుఖేనమయా నిద్ర అనుభూయత, హాయిగా సుఖంగా నేను నిద్రపోయాను. ఎప్పుడు అంటున్నావు ఈ మాట? సుషుప్తిలో అంటలా, మేలుకున్న తర్వాత అంటున్నావు.
మరి సుషుప్తిలో నీకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు కదా, మరి ఏమీ తెలియనటువంటి వాడికి మెలకు వచ్చిన తర్వాత నీకు ఎట్లా తెలిసింది? సుషుప్తిలో ఏమీ తెలియనటువంటి వాడికి మెలకులో నీకు ఎట్లా తెలిసింది? నాకు అప్పుడు ఏమీ తెలియదండి, నాకు కానీ నేను హాయిగా ఆనందంగా ఉన్నాను అనేటువంటి విషయం ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే అక్కడ ఒక సాక్షి ఉన్నాడు. ఎవరా సాక్షి? నేను. ఎవరా నేను? ఆత్మ. అంటే నేను సర్వాన్ని తెలుసుకునే సాక్షిని. అది జాగ్రత్త అవస్థ కానివ్వండి, స్వప్న అవస్థ కానివ్వండి, సుషుప్త అవస్థ కానివ్వండి, మూడు అవస్థల్లో జరిగేటువంటి సర్వాన్ని కూడా తెలుసుకునేటువంటి సాక్షిని నేను. అదే ఆత్మ, అదే నా యథార్థమైనటువంటి స్వరూపం. ఇలా ఆత్మ యొక్క రెండు పాదాలని ఇంతవరకు వివరించిన తర్వాత ఇప్పుడు ఉపనిషత్తు మూడో పాదంతో తెలియజేయబోతా ఉన్నారు. మరి ఆ మూడో పాదం ఏమిటో ఐదో మంత్రం చూద్దాం. యత్ర సుప్తో న కాంచన కామం కామయతే, యత్ర సుప్తో న కాంచన కామం కామయతే, న కాంచన స్వప్నం పశ్యతి, న కాంచన స్వప్నం పశ్యతి, తత్ సుషుప్తం, తత్ సుషుప్తం, సుషుప్త స్థానయేకీభూతః, సుషుప్త స్థానయేకీభూతః, ఎక్కడైతే నిద్రించినటువంటి వాడు. అంటే నిద్ర అంటే ఇక్కడ గాఢ నిద్ర, మామూలు నిద్ర అంటే స్వప్నం, కానీ ఇది గాఢ నిద్ర. గాఢ నిద్రనే ఇక్కడ నిద్ర అని అంటారు. యత్ర సుప్త, ఎక్కడైతే నిద్రించినటువంటి వాడు, కంచన కామం, ఏ ఒక్క కోరికని, ఏ కొంచెం కోరికని కూడా, అంటే ఏ ఒక్క కోరికని కూడా నా కామయ్యతే కోరకుండా ఉంటాడు. సుషిప్తావస్థని చెప్తున్నారు. సుషిప్తావస్థలు ఎవరికైనా కోరికలు ఉంటాయా? ఎక్కడైతే ఒక్క కోరిక కూడా కోరకుండా ఉంటాడు. కంచన స్వప్నం, ఏ ఒక్క కలని కూడా నా పరిస్థితి చూడడు. మరి ఈ కోరిక కాకుండా స్వప్నాన్ని ఏమైనా చూస్తాడా? ఆహా, ఆ స్వప్నాన్ని కూడా చూడడు. ఆ తత్ సుషుప్తం, అదిగో అదే సుషుప్తి అవస్థ. కాబట్టి ఎక్కడైతే ఏ కోరిక ఒక్క కోరిక కూడా కోరకుండా ఉంటాడు, ఎక్కడైతే కేవలం స్వప్నాన్ని కూడా చూడకుండా ఉంటాడు, అదే సుషుప్తి. సుషుప్త స్థాన, ఈ సుషుప్తి అనేటువంటి దాన్ని కార్యక్షేత్రంగా కలిగి ఏకీభూత అనుభవాలన్నీ ఒక్కటిగా, ఏకీభూత అనుభవాలన్నీ కూడా ఒక్కటిగా, ప్రజ్ఞాన ఘన ఏవ, ప్రజ్ఞాన ఘన ఏవ, ఘన అంటే ముద్ద, ప్రజ్ఞాన ఘన ఏవ అంటే ఘనీభూతమైనటువంటి ప్రజ్ఞ స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనకి గోధుమ పిండి, మైదా పిండి, ఇంకేదో పిండి, నాలుగు రకాల పిండిలు తీసుకొని బాగా నీళ్ళల్లో తడిపి ముద్దలు చేశారనుకోండి. ఈ ముద్దలన్నింటినీ కూడా బాగా కలిపి, కలపడం అంటే ఎట్లా, ఇక అసలు పూర్తిగా కలిసిపోయేటట్టు కలిపి దాన్ని బాగా అప్పడం మాదిరిగా చేసి మళ్ళీ దాన్ని కాస్త ముద్ద చేసి మళ్ళీ అప్పడం మాదిరిగా చేసి మళ్ళీ ముద్ద చేసి అటు కలిపి ఇటు కలిపి కింద పట్టి పైన పట్టి మొత్తం చేసేసారనుకోండి, ఇప్పుడు దేనికి దీమెంట తీస్తారా? తీయడానికి వరగదు కదా. అంటే మొత్తం కూడా ఒకటే ముద్ద అయిపోయింది. ఇక్కడ కూడా ప్రజ్ఞాన ఘన ఏవా అని అంటున్నారు. అంటే నీకున్నటువంటి ప్రజ్ఞ, నీకున్నటువంటి తెలివి మొత్తం కూడా ఏమవుతారంటే ఒక ముద్ద అయిపోద్ది. అది ప్రజ్ఞాన ఘన ఏవ. అయితే అక్కడ ఎట్లా ఉంటుంది? ఆనందమయోహో, ఆనంద స్వరూపమై ఆనంద బుక్కు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంకేమిట, చేతోముఖ, బోధ లక్షణమైనటువంటి చైతన్య ముఖద్వారంగా కలిగినటువంటి చేతోముఖ. చేతోముఖ అంటే ముఖద్వారం. దేని ముఖద్వారం అంటున్నారు ఇక్కడ? బోధ లక్షణం అంటే జ్ఞానస్వరూపము, జ్ఞానానికి అది ముఖద్వారంగా ఉంటుందట. సుషుప్తి, చూడండి సుషుప్తిని గురించి ఏం చెప్పుకుంటున్నాం, చాలా చిత్రమైనటువంటి విషయం. సుషుప్తిని గురించి ఇంత వివరంగా మనం ఇంతకుముందు చెప్పుకోలేదు. ఇప్పుడు ఇక్కడ
మాండుక్యోపనిషత్తులో ఋషులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సుషిప్త అవస్థ ఎట్లాంటిది అని అంటే అది ముఖద్వారం అంటారు. దేనికి ముఖద్వారం? తెలివికి ముఖద్వారం, అంటే ప్రజ్ఞకి ముఖద్వారం, అంటే జ్ఞానానికి ముఖద్వారం. అంటే ఇక్కడి నుంచి జ్ఞానం అనేది బయటకు వస్తుంది, అదేమో అజ్ఞానం, దాంట్లో నుంచే జ్ఞానం బయటకు వస్తుంది. అందుకని ఇక్కడ రెండు మంత్రాలని దీనికోసం ఉపయోగించారు. ఈ రెండు మంత్రాల్లో రెండో మంత్రం మనకి పర్వాలేదు, ఆరో మంత్రంకి వచ్చినప్పటికల్లా మహామహావాళ్ళే తలకిందులైపోయి దానికి తప్పుడు వ్యాఖ్యానాలు రాశారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రాజ్ఞుడి యొక్క స్థితి ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆరో మంత్రం మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకని చేతోముఖ అన్నారు. ఇది ముఖద్వారం. దేనికి ముఖద్వారం అంటే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్యానికి ముఖద్వారం. ప్రాజ్ఞ తృతీయ పాద, దాన్ని ఏమంటారంటే ప్రాజ్ఞుడు, అక్కడ జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు, అదే తృతీయ పాద మూడో పాదం. కాబట్టి ఎక్కడ నిద్రించినటువంటి వాడు ఒక్క కోరిక కూడా కోరడు, నిద్రపోయినటువంటి వాడు ఒక్క కోరిక కూడా కోరడు, ఏ ఒక్క కలని స్వప్నాన్ని కూడా చూడడు, అది సుషుప్తి అవస్థ. ఇది మొదటి పాయింట్. రెండవది, సుషుప్తిని కార్యక్షేత్రంగా చేసుకున్నటువంటి ప్రాజ్ఞుడు, అంటే సుషుప్తిని కార్యక్షేత్రంగా తన యొక్క తన నివాసానికి ఏర్పాటు చేసుకునే ప్రాజ్ఞుడు ఆత్మ యొక్క మూడవ పాదంగా ఉన్నాడు. అతని యందు అన్ని అనుభవాలు కూడా ఒక్కటిగా ముద్దయిపోతాయి. అతడిలో అన్ని అనుభవాలు కూడా, ప్రాజ్ఞుడిలో అన్ని ఒక్కటిగా ముద్దయిపోతాయి. అన్ని అవస్థల్లో ఉన్నటువంటి జ్ఞానం ఘనీభవించిన ముద్దయిపోతుంది. అయితే ఆనంద స్వరూపమై ఆనందాన్ని అనుభవిస్తాడు. జాగ్రత్త స్వప్నముల యందు తన యొక్క చైతన్యాన్ని ప్రసరింపజేయటానికి ముఖద్వారం అయి ఉంటాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఎక్కడి నుంచి వస్తుందంటే సుషుప్తిలో నుంచి వస్తుంది, అది అర్థం. జాగ్రత్త స్వప్నావస్థలు రెండు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే ముఖద్వారం అది కాదు, అంటే సుషుప్తిలో నుంచి వస్తున్నాయి. ఎట్లొస్తాయండి? ఏమో చూద్దాం. సరే, నిద్రపోవటం మన అందరికీ తెలుసు, బాగా హాయిగా ప్రతిరోజు నిద్రపోతానే ఉన్నాం. అక్కడి స్థితి ఏదో, ఆ స్థితిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆ గాఢ నిద్రపోయేటప్పుడు అక్కడ స్థితి ఎవరికి తెలియదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే గాఢ నిద్ర స్థితి అందరికీ ఒక్కటి. జాగ్రత్త ఎవరి వాళ్ళకి, స్వప్నం ఎవరి వాళ్ళకి, కానీ సుషుప్తి అందరికీ ఒక్కటే. తెలివిగలవాడు, తెలివి తక్కువవాడు, పిచ్చోడు, వెర్రాడు, డబ్బులు ఉన్నాడు, డబ్బులు లేనటువంటి వాడు, కూలి పని చేసేవాడు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ప్రెసిడెంటు, అందరూ కూడా ఒక్కటే. గాఢ నిద్ర మాత్రం అందరికీ ఒక్కటే. అందరికీ ఒక్కటే అని చెప్పే కంటే అందరూ ఒక్కటైపోతారు. ఇప్పుడు ముద్దయిపోతారు. ఏమంటే మేమే ముద్దయిపోవట్లేదండి అంటే, నువ్వు ముద్దయిపోవు, నీ దేహం నీకే ఉంటుంది. కానీ అక్కడ ఆ ప్రాజ్ఞుడునే, అదిగో ఆ ప్రాజ్ఞుడు సంగతి అనమాట ఇక్కడ. కాబట్టి దీన్నే గాఢ నిద్రావస్థ, సుషుప్తి అవస్థ అని అంటున్నారు. ఈ సుషుప్తిని గురించి పాశ్చాత్యులు ఇంతవరకు కూడా తెలుసుకోలేదు. తెలుసుకోలేదని అంటే ఏమంటే వాళ్ళకి గాఢ నిద్ర లేదా అంటే వాళ్ళు గాఢ నిద్రే పోతారు. కానీ ఆ గాఢ నిద్రని ఇలా వేదాంతానికి అన్వయించుకోవాలనేటువంటి విషయం తెలియదు వాళ్ళకి. మరమాదిరిగానే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. వాళ్ళు సైంటిఫిక్గా ఏం చేస్తారంటే ఈ గాఢ నిద్ర మనకి అలసటను తీరుస్తుంది, మనం హాయిగా బాగా ఉత్సాహంగా పనిచేయడానికి మనకు ఉపయోగపడుతుంది అని అంతవరకు తెలుసు. కానీ ఈ గాఢ నిద్రావస్థని వేదాంతానికి అన్వయించుకోవటం తెలియదు. అయితే సుషుప్తిని వర్ణించడంలో ఏమిటి కష్టం, ఎవరికి తెలియదు అంటున్నారు కదా. అయితే ఏమిటండి కష్టం? ఏమిటి కష్టం అని అంటే ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడా అక్కడ నిష్క్రియం అవుతున్నాయి. ఇంద్రియ మనోబుద్ధులు, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఏవైనా సరే సుషుప్తిలో గాఢ నిద్రలో పనిచేస్తున్నాయా? పనిచేస్తే మనకు అన్నీ తెలుస్తాయిగా. మనం ఏం చూసింది, ఏం విన్నది, ఏం తిన్నది, ఏం మాట్లాడింది, అన్నీ తెలుస్తుంటాయి. సరే పోనీ, నిజమైంది తెలియకపోతే అబద్ధంగా ఓ ప్రపంచం కళ్ళ ప్రపంచం అన్నా ఉంటుందా? అది కూడా ఉండదు. అంటే ఏంది, మనసు కూడా ఆబ్సెంట్, ఇంద్రియాలు ఆబ్సెంట్, శరీరం ఆబ్సెంట్, బుద్ధి ఆబ్సెంట్, అన్నీ ఆబ్సెంట్. అందుకే నిష్క్రియం, క్రియాహీనం అయిపోతుంది. ఇప్పుడు ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ వాటి పనులు చేయకపోవటం వల్ల ఈ స్థూల ప్రపంచం కానీ, సూక్ష్మ ప్రపంచం కానీ లేకపోవటం వల్ల
వీటిని అనుభవించడం కానీ అనుభవాలు కానీ లేకపోవటం వల్ల ఆ అనుభవాల్ని తెలుసుకోవటానికి కూడా వీల్లేదు, తెలియజెప్పడానికి వీల్లేదు. ఎవరు కూడా గాఢ నిద్రలో ఇలా నాకుంది అలా నాకుంది అని అప్పుడు మాత్రం ఎవరు అనుకోరు. గాఢ నిద్రాస్థితి అది, అక్కడ మనకి తెలిసిందేది లేదని మాత్రమే తెలుసు. మనకి ఏమీ తెలియదనే సంగతి మాత్రమే మనకు అక్కడ ఉంది, ఆ మన అనుభవం అని. సరే, మనకు ఉన్నటువంటి ప్రపంచ జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, మనకున్నటువంటి జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు వచ్చింది. ఈ జ్ఞానేంద్రియాలు ఉండబట్టి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మనసుకి చేరవేస్తూ ఉంటే మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి సుషుప్తి సంగతి ఏమిటండి? ఆ ఇంద్రియాలే కాదు, మనోబుద్ధులు కూడా పనిచేయవు, అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి. విశ్రాంతి తీసుకుంటున్నాయి అంటే మళ్ళీ అక్కడ మేలుకున్నాయి అనుకోబాకండి, అవి కూడా ఏమి పనిచేయకుండా ఉన్నాయి. అసలు ఉన్నది లేనిది కూడా తెలియదు. ఇంద్రియాలు అసలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం ఇంద్రియాలకి తెలియదు, అక్కడ ఉన్నటువంటి జీవుడికి తెలియదు. కాబట్టి సుషుప్తిలో పూర్తి అజ్ఞానంలో ఉంటాం. నాకేమీ తెలియదు అనేది ఒక్కటి మాత్రమే అందరి అనుభవం, అది సుషుప్తి. కనుక సుషుప్తి అని అంటే ఎక్కడైతే నిద్రపోయినటువంటి వాడు జాగ్రత్తలో లాగా జాగ్రత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఏ కోరికని కోరకుండా ఉంటాడో, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూడకుండా ఉంటాడో, అలాగనే కలలోలాగా ఏ ప్రపంచాన్ని చూడకుండా ఉంటాడో, ఏ సుఖదుఃఖ అనుభవాల్ని పొందకుండా ఉంటాడో, అదే సుషుప్తి, అదే గాఢ నిద్రావస్థ. ఆత్మ యొక్క నాలుగు పాదాల్లో ఇది మూడవది, ప్రాజ్ఞ తృతీయ పాదం అంటే ఇది మూడవది. జాగ్రత్తలో బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అనుభవాలు పొందినటువంటి విశ్వుడు ప్రథమ పాదం. స్వప్నంలో అంటే స్వప్న ప్రపంచంలో మనోకల్పితమైనటువంటి స్వప్న ప్రపంచంలో విహరిస్తూ అక్కడ సుఖదుఃఖ అనుభవాలు పొందినటువంటి వాడు తైజస్సుడు, అది రెండవ పాదం. సుషుప్తిలో ఏ ప్రపంచమూ లేకుండా, ఏ ఇంద్రియాలు మనస్సు బుద్ధి లేకుండా, ఏ అనుభవాలు లేకుండా, ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ప్రాజ్ఞుడు మూడవ పాదం. మరి సుషుప్తిలో జీవుడు ఎందుకని ఏమీ కోరడు? మనం ముందుగా ఏం చెప్పుకున్నాం, ఏమీ కోరనటువంటి స్థితి అన్నాం కదా, ఎందుకు కోరటలేదు, ఏమీ ఎందుకని అనుభవించటం లేదు అంటే మనస్సు లేదు గనక. మనస్సుంటేనే కోరికలు, మనసు లేకపోతే కోరికలు లేవు. మనం కూడా ఈ మనస్సును కనుక అట్ట తీసి ఒక పక్కన పెట్టగలిగితే, మనం కనుక అన్ని వస్తువులు ఇంట్లో అరమరలోనో బీరువాలోనో పెట్టి తాళం వేసుకున్నట్టుగా ఈ మనస్సును కూడా ఎక్కడ పెట్టి తాళం వేయగలిగితే మనం కూడా అసలు ఏ కోరిక ఉండదు, కాబట్టి తాళం వేయడానికి వీల్లేదు. దాన్ని తాళం వేయడానికి చాలా కష్టపడాలి, అందుకే వేదాంతం అంతా కూడా. కాబట్టి ఈ అనుభవాలన్నీ లేకపోవడానికి కారణం ఏమిటంటే మనస్సు లేకపోవటమే, అందుకే ఏ అనుభవాలు లేవు, అందుకే ఏమీ తెలియదు ఈ సుషుప్తి అవస్థలో. మరి దీన్ని ఏమన్నారు? ఏకీభూతం అన్నారు. ఏకీభూతం, ఇక్కడి నుంచి వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఒక మన కొత్త అర్థాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏకీభూతం అన్నారు, ప్రజ్ఞాన ఘనం అని అన్నారు, రెండు కూడా దాదాపుగా ఒకటే రకమైనటువంటి మాటలు. ఏకీభూతం అని అంటే ఏంటంటే, సుషుప్తిలో జీవుడు ఏకీభూతం అంటే ఒక్కడంటే ఒక్కడై ఒక్కటిగా ఒక ముద్దగా అలా ఉండిపోతాడు. ముద్దగా అంటే ఇంకా చెప్పాలి మొద్దుగా. ఏం తెలుసు? ఏమీ తెలియదు. అప్పుడప్పుడు మనం ఇక్కడ ఏమంటామో తెలుసిన, ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలనుకోండి, వాడు ఒకటి మొద్దండి, వాడికి ఏం తెలియదు అని అంటాం. ఒకటి మొద్దు, మొద్దంటే ఏంది, వాడి మనసు బుద్ధి ఏం పనిచేయట్లేదు సరిగ్గా, అందుకని వాడికి ఏమీ తెలియదు, ఏది అడిగినా చెప్పలేడు, అందుకని మొద్దు అంటారు. అదిగో అట్లా ఉంటాడు. జాగ్రత్తలో విశ్వుడు ఈ విశ్వాన్ని చూస్తూ ఉంటాడు, సుఖదుఃఖ అనుభవాలు పొందుతూ ఉంటాడు. స్వప్నంలో తైజస్సుడు మనోకల్పితమైనటువంటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, సుఖదుఃఖ అనుభవాలు పొందుతాడు. అయితే నిజంగా అనుభవాలు పొందేది ఎవరు? ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఆ విశ్వుడు తైజస్సుడు ఎవరు అనేటి మనసే. జాగ్రత్త స్వప్న ప్రపంచాలు రెండు కూడా
జాగ్రత్త స్వప్న ప్రపంచాలు రెండు కూడా మనోసృష్టి మాత్రమే. ఎందుకంటే సుఖమైన దుఃఖమైన రెండు మనసుకు సంబంధించినవి. ఇక్కడ మనం ఏదైనా సుఖం పొందుతున్నామంటే మనసే. ఎప్పుడైనా ఏదైనా బాధగా ఉందనుకోండి, సుఖమేమీ లేదనుకోండి, లేదా బాధగా ఉందనుకోండి, నా మనసు ఏం బాగలేదండి ఇవాళ అని అంటాం. నేనేం బాగలేనండి ఇవాళ అని అనగా ఏమంటాం, నా మనసు ఏం బాగలేదండి అంటాం. అంటే బాగుండాల్సింది కానీ బాగలేకపోవాల్సింది కానీ మనసుకే. బాగుంటేనేమో నేను హాయిగా ఆనందంగా ఉన్నానంటాం, బాగలేకపోతేనేమో నా మనసు బాగలేదండి అని అంటాం. కాబట్టి మనసుంటే ప్రపంచం, మనసు లేకపోతే ప్రపంచం లేదు. మనసుంటే స్వప్న ప్రపంచం, మనసు లేకపోతే స్వప్న ప్రపంచం లేదు. మరి మనసు లేకపోతే సుషుప్త అవస్థలో, మనసు కనుక లేకపోతే మనోవృత్తులు లేకపోతే, ఇంద్రియాలు లేకపోతే, మనోబుద్ధులు లేకపోతే ఏం తెలుసుకుంటాడు? ఏమీ తెలుసుకోడు. సుషుప్తిలో మనోవృత్తులు లేవు, అందుకే సుషుప్తిలో ఏమీ తెలియదు. భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు, ధనము, సంపదలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఏమి ఎక్కడ ఏమీ తెలియదు. ఒక నా స్నేహితుడు చాలా కాలం తర్వాత అతను నాకు కనిపించాడు. హలో అన్న. ఎందుకంటే నాలో అతను నాకు స్నేహితుడు అనేటువంటి ఓ భావన ఉంది, అందుకని హలో అన్న. కనపడ్డా హలో హలో అంటావా, ఈడెవడో పిచ్చాడు అనుకుంటాడు. కాబట్టి వాడు ఎవడో నా స్నేహితుడు, నా బంధువు, నాకు తెలిసినటువంటి వాడు కనుక వాడు కనపడక కనపడకేదో ఓ సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత నాకు కనపడ్డాడు కనుక హలో అని పలకరించాల్సి వచ్చింది, పలకరించాం. ఇంకో స్నేహితుడు ఉన్నాడు, పూర్తిగా మర్చిపోయా. ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది వాడిని చూసి. మనిషి మొత్తం మారిపోయాడు, అది ఎక్కడ కనుక్కోడానికి గుర్తే లేదు. ఇప్పుడు వాడు చూసి కూడా హలో అంటానా అన్నం. ఎందుకని, వాడు నా స్నేహితుడేగా, వాడు కూడా నాతో బాగా నాతో పాటుగా తిరిగినటువంటి వాడే కదా. ఎందుకనంటే వాడు నా స్నేహితుడు అనేటువంటి విషయం నా మనసుకి తెలియదు. వాడు నా స్నేహితుడు అనేటువంటి విషయం నా మనసు గుర్తించలేకపోయింది. గుర్తించినటువంటి మనసు ఉన్నప్పుడేమో హలో అన్నాం, గుర్తించినటువంటి మనసు ఉన్నప్పుడేమో ఎవడో మనకు తెలియనట్టుగా మనం తలకాయ ఉంచుకొని పోతా ఉన్నాం. అంటే మనోవృత్తుల్ని బట్టి మన యొక్క ప్రవర్తన కూడా ఉంటుందన్నమాట. ఈ మనోవృత్తులు జాగ్రత్త ప్రపంచంలో ఉంటున్నాయి, అలాగే స్వప్న ప్రపంచంలో కూడా ఉంటున్నాయి. కళ్ళవడం అంతేగా, ఇప్పుడు జాగ్రత్తలో ఏం జరిగిందో కళ్ళవడం జరిగింది. కానీ సుషుప్తిలో ఏమవుతుందనంటే ఈ మనోవృత్తులు లేవు. మనసు లేదు కదా, అందుకని మనోవృత్తులు లేవు. స్నేహితుడు లేడు, స్నేహితుడని తెలుసుకున్న మనస్సు లేదు, స్నేహితుడని మర్చిపోయిన మనస్సు లేదు. కాబట్టి ఏమీ లేదు కాబట్టి అక్కడ ఒక ముద్దగా అయిపోతా ఉంది. అదే ఏకీభూత అన్నారు. నాకు కారు కొనాలి ఉందనుకోండి, కనిపించిన కార్లన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తుంది. ఇదైతే బాగుంది, అదైతే బాగుంటుందా, ఈ కలర్ అయితే బాగుంటుందా, ఆ కలర్ అయితే బాగుంటుంది, ఈ కంపెనీ అయితే బాగుంటుంది, ఆ కంపెనీ అయితే బాగుంటుందా, ఇదైతే రేట్ తక్కువ వచ్చిందా, అదైతే రేట్ తక్కువ వచ్చిందా, ఇదైతే చాలా కాలం ఉంటుంది, అదైతే చాలా కాలం, అన్నీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్తో అన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అలాగనే ఆ కార్లు ఉండేటువంటి షాప్ దగ్గరికి కూడా పోయి అన్ని జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉంటాం. సైకిల్ కొనే శక్తి కూడా లేదనుకోండి నాకు, ఇప్పుడు నాకు కారు చూడాల్సిన పని ఉంది. ఆ కార్ షాప్కి పోయి అదంతా ఇదంతా అని అడగాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఆ అవసరమే లేదు. అంటే మనోవృత్తులు, నా మనోవృత్తి కనుక ఆ కారు మీద కనుక ఉంటే ఆ కారుకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తా. మనోవృత్తులు కారుకు సంబంధించినటువంటి ఆలోచనలు లేవనుకోండి, మనల్ని మనసులో ఆలోచనలు లేవనుకోండి, అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు నేను చేయను. కాబట్టి మనోవృత్తులు లేనటువంటి స్థితి ఈ సుషుప్తి అని, అక్కడ మనోవృత్తులన్నీ కూడా ముద్దగా అయిపోయింది, ఏమి పని చేయటంలా, అంతా ఒక ముద్ద అయిపోయింది, అలా ఉంది. అయితే ఏమండి మనోవృత్తులు లేవా? ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ముద్ద అయిపోయింది అన్నమాట. ఇక తర్వాతది ప్రజ్ఞాన ఘనం. మరి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలను కూడా తెలుసుకోవాలి. మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం.